స్వామియే శరణమయ్యప్ప సద్గురునాథనే శరణమయ్యప్ప బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి పాదారవిందంగళే శరణమయ్యప్ప వీక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా సమయం ఆసన్నమైంది. చాలా మంది దీక్షలు ఉన్నారు, ఇంకనూ దీక్ష తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇది వరకు కాలంలో గురువుని ఎంచుకొని మనం దీక్ష తీసుకునే వాళ్ళం, ఇప్పుడు గూగుల్ తల్లిని మనం ఎంచుకొని దీక్ష తీసుకుంటున్నాం. కాబట్టి ఈ నియమాలు కొంచెం ఎలా ఉంటుంది, ఎలా చేయాలని ఒక చాలా సంశయం ఉంటుంది. ఈ యొక్క సందేహ నివారణలు చాలా ఉన్నాయి, దానికోసం ప్రత్యేకించి మనము ఈ యొక్క వీడియోస్ తీస్తున్నాము. రకరకాలైనటువంటి ప్రశ్నలతో సంధించినటువంటి మాకు చాలా ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలకు అన్నిటికీ కూడా నాకు తెలిసిన పరిధిలో, మా గురుగారు మాకు నేర్పించినటువంటి పరిధిలో అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో సమాధానం ఇస్తాను. మీకు ఇంకనూ ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మా ఛానల్ చూసిన తర్వాత కింద మీరు మెసేజ్లో పెట్టారంటే ఇంకనూ మీకు కమింగ్ ఎపిసోడ్స్లలో మేము మీకు చక్కగా మీ తీర్చడానికి మా టీవీ టీం అంతా కూడాను ప్రయత్నం చేస్తాము. మన అయ్యప్ప స్వామి వారి యొక్క విగ్రహం ఇంట్లో ఉండొచ్చా, పటం ఇంట్లో ఉండొచ్చా? మేము మాంసాహారాలు తింటుంటాం కదా. ఓహో, మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ఉన్నాడా? ఉన్నాడండి. అమ్మవారు ఉన్నాడా? ఉన్నారండి. వెంకటేశ్వర స్వామి ఉన్నారా? ఉన్నారండి. ఓ, వాళ్ళకంతా మాంసం తింటే బాగుంటుందా? ఈయన వస్తేనే మీకు ఇబ్బందా? కాదు కదా, ఆ దేవుడికి పనికి వస్తుందా, ఈ దేవుడికి పనికి వస్తుందా అని కాదు. మీ యొక్క ఆహార అలవాటును దేవుడి పేరు మీద పెట్టుకుని అయ్యప్పను పెట్టచ్చా? కాదు. అయ్యప్ప దుష్టగ్రహం కాదు, అనుగ్రహ దేవత. ప్రతి ఇంటిలోనూ అయ్యప్ప ఉండవలసిందే, ప్రతి ఇంటిలోనూ అయ్యప్ప ఉండవలసిందే. ఆ స్వామివారికి ఒక ప్రత్యేకించి ఒక రూమో లేకపోతే ఒక సెల్ఫో అక్కడ పెట్టి అయ్యప్పను పెట్టుకోవాల్సిందే, తప్పు లేదు. 101% మీ ఇంట్లో అయ్యప్ప ఉండవచ్చు, దోషం లేదు. మిగతా దేవుళ్ళు ఉండొచ్చు అంటే మీరు ఉండొచ్చు. తప్పు చేసి ఎన్నో రకాలైనటువంటి తప్పిదాలు చేస్తే మీరు ఉండొచ్చు అంటే మీ ఇంట్లో అయ్యప్ప మీ ఇంట్లో ఉండొచ్చు. శరణమయ్యప్ప.